लवंग 1 स्पून दालचीन चक्का 1 मिरियाल पाउडर 1 स्पून इलायची 6 अनस पुव्वु तोक मिरियाल 1 स्पून जापत्री साजीरा 1 स्पून पेसरपप्पु 2 स्पून बार्ली 2 स्पून कंदिपप्पु 2 स्पून पेसरपप्पु 2 स्पून मिनपप्पु 2 स्पून मिर्ची 6 गोधुम रव्व चिन्न कप्पु पुदीना कोत्तिमीरा मनम इप्पुडु ओक बौल लो अन्नी वेसुकोनी फ्रेंड्स मा वीडियो लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాల్ అన్ని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చూసారా ఒక రెండు సార్లు మనం కడుక్కోవాలి రెండు సార్లు కడుక్కోవాలి 1 కేజీ చికెన్ మనకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా चिकन एंत कलरफुल चूड़ी मन अलीमंटे अंत टेस्ट उ मन कुकर नेकूं इपड़ कल आईसकोवाली मन ने वेस्ते अंत टेस्ट उ अलीम चूसारा फ्रेंड्स मन नेयम वाल एंत कलरफुल अन्नी गरम मसाला वेवाली వేసుకొని ఇలా కలుపుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కూడా వేయడం వల్ల టేస్ట్ గా ఉంటుంది అలిం ఇప్పుడు చికెన్ ముక్కలను వేసుకున్నాం కేజీ చికెన్ ముక్కలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాము కుక్కర్ లో ఇలా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుంది చికెన్ కలర్ఫుల్ గా కనిపిస్తుందా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము చూడండి పసుపు 1 స్పూన్ ఫ్రెండ్స్ 1 స్పూన్ కారం వేసుకున్నాం మనకు కొద్దిగా స్పైసీ కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు కారము మనం కొద్దిగా ఆయిల్ తీస్తున్నాం మనకు గార్నిష్ గురించి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ నుండి ఆయిల్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనం పప్పు అన్ని కడుక్కున్నాం కదా ఇప్పుడు అన్ని కుక్కర్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది salt ఉప్పు 2 స్పూన్ మనకు టేస్ట్ కి దగ్గినట్టు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ చూసారా ఎలా అనిపిస్తుంది చూడండి వాటర్ వేసుకోవాలి మనకు ఉడికించుకోవాలి కదా మెత్తగా అందు గురించి వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకోవాలి మళ్ళీ ఇంకా కొద్దిగా మనకు చాలా మెత్తగా కావాలి కదా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి చాలా ఉడికించాలి ఉడికించుకున్నాక మనం చికెన్ లో అన్ని బోన్స్ తీసేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ చూసారా అలీం రెడీ అయ్యింది తెలంగాణ అలీం ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూసారా మనం గార్నిష్ చేసుకుంటున్నాము జీడిపప్పు అన్ని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మనం ఆనియన్ వేయించి పక్కన పెట్టుకున్నాం అది కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది అలీం అంటేనే నోరు ఊరిపోయేలా టేస్ట్ గా ఉంటుంది చూసారా మనము గార్నిష్ కి ఆయిల్ తీసినాం కదా అలా పై నుండి వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి మాకు తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పండి థాంక్యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు